పెద్దపల్లి ఎమ్మెల్యేగా చింతకుంట విజయరమణారావు భారీ మెజార్టీతో గెలుపొందడంతో 101 కొబ్బరికాయలు కొట్టి ముక్కు తీర్చుకున్నాడు. ఎమ్మెల్యే విజ్జన్న వీరాభిమాని మేకల జనార్దన్ రెడ్డి ఈ కార్యక్రమానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం 101 కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక ఈ సందర్భంగా గ్రామానికి మొదటిసారి వచ్చిన ఎమ్మెల్యేను రాయపేట గ్రామస్తులు శాల్వాతో పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మేకల జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, పెద్దపల్లి శాసనసభ్యులుగా చింతకుంట విజయరమణారావు గెలిపిస్తే 101 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నానని, పెద్దపల్లి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో విజయరమణారావు గెలిచినందుకు ఆలయంలో ఈరోజు మొక్కులు తీర్చుకున్నానని అన్నారు. రాయపేట గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు సదయ్య, ఎంపీటీసీ రావి సదానందం, ఆలయ వైస్ చైర్మన్ సొల్లేటి భూమిరెడ్డి, పారుపల్లి రాజిరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణారావు గారిని ఆయన గెలిచిన సందర్భంగా మా రాయపేట గ్రామ శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయానికి ఆహ్వానించడం జరిగింది. మరియు ఆహ్వానించడానికి గల కారణం ఏంటంటే, తను ఈసారి అధిక మెజారిటీతోటి శాసనసభ్యులుగా గెలుపొందినట్టయితే 101 కొబ్బరికాయలు కొడతానని మా ఆలయంలో నేను మొక్కడం జరిగింది. ఆ ఒక మొక్కు అన్న చేతుల మీద తీర్చుకోవాలని అప్పుడు మొక్కడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు విజన్న గారిని మా గ్రామానికి, మా ఆలయానికి ఆహ్వానించి తన చేతుల మీదుగా శివునికి అభిషేకం చేస్తూ, మరి ఆంజనేయ స్వామికి అర్చన చేస్తూ 101 కొబ్బరికాయల మొక్కు తీర్చుకోవడం జరిగింది. నేను ఆ మొక్కు మొక్కుకోవడానికి అలా కారణం ఏంటంటే, గతంలో ఆయన అన్నగారు టీడీపీలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు మా గ్రామానికి అభివృద్ధి జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గత 10 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధికి, కనీసం ఒక ట్రిప్ మొరానికి సిద్ధం పోసుకోనికి మా గ్రామం నోచుకోలేదు. కాబట్టి ఇప్పుడు అన్నగారు గెలిచిన సందర్భంగా మళ్ళా గత వైభవం మా గ్రామానికి వస్తుందనే ఉద్దేశంతో అన్నగారిని ఆహ్వానించుకొని నా యొక్క మొక్కు తీర్చుకోవడం జరిగింది.